ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. చాలా రోజులైంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అయితే ఈ ఎపిసోడ్లో రోజు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది న్యూస్ కానీ పేపర్లో. ఎందుకు ఈ మధ్య గ్యాప్ వచ్చింది అంటే బడ్జెట్ ఒకటి ఉంది ఈవెంట్, అందులో పెద్దగా న్యూస్ ఏం లేవు అనే ఉద్దేశంతో మన వీడియోలు ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితే రెగ్యులర్గా మీకు రెగ్యులర్గా ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే లేటెస్ట్ న్యూస్ ఉన్నాయో అవన్నీ మిగతా మీకు ఎపిసోడ్గా చెప్పడం జరుగుతుంది. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి. బడ్జెట్ ఏవైతే ఉన్నాయో, గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో, ఏ సెక్టారు బాగుంటుంది, ఏ షేర్లు బాగుంటాయి, ఏ కంపెనీలకి బెనిఫిట్స్ వస్తున్నాయి, టీటీఎం ట్రైలింగ్ 12 మంత్స్ యాన్యువల్కి ఏ కంపెనీలు బెనిఫిట్ పొందబోతున్నాయి, ఏ ఏ సెక్టార్లో ఏవి కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఫండమెంటల్గా ఏంటిది, టెక్నికల్గా ఏంటిది, అవన్నీ మళ్ళీ మనము డైలీ ఎపిసోడ్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనం లేటెస్ట్ న్యూస్ రోజు ఒక వారం 10 రోజుల నుంచి ఈ ఆదాని మీద న్యూస్ మనం డైలీ వింటున్నాం. అసలు ఆదాని ఏంటిది, దాని మీద ఒక 3-4 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ఈ హిండెన్బర్గ్, ఈ హిండెన్బర్గ్ ఏంటిది అది, దాని యొక్క విశ్లేషణ అనేది సింపుల్గా మీకు ఐడియా కోసం బ్రీఫ్గా చెప్తాను. ఈ హిండెన్బర్గ్ ఏదైతే ఉందో అది అమెరికా ఆర్గనైజేషన్, అమెరికాలో ఉన్నటువంటిది. ఇది 2017 ఇన్కార్పొరేట్ అయింది. ఈ 2017 ఇన్కార్పొరేట్ ఏదైతే అయిందో దాని ఫౌండర్ ఎవరు అంటే నాథన్ ఆండర్సన్, NATHAN నాథన్ ఆండర్సన్, అతను ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది 2017. అతను ఇంటర్నేషనల్ బిజినెస్లో డిగ్రీ చేయడం జరిగింది ఆ సబ్జెక్ట్లో, అంటే బీకామ్ బీఏ మనం ఎట్లయితే MBA అట్లా చేస్తాం అది దాంట్లో డిగ్రీ చేసిండు ఇంటర్నేషనల్ బిజినెస్ అందులో. తర్వాత ఇతను ఒక కంపెనీ స్థాపించండు, షార్ట్ సెల్లింగ్ అనమాట దాని పేరు. వాళ్ళ పని ఏంటంటే షార్ట్ సెల్లింగ్, బాగా పెరిగినాయి అంటే కొట్టాలి, షార్ట్ సెల్ చేయాలి, దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలని షార్ట్ సెల్లింగ్ అంటారు. రెండు రకాలన్నమాట బిజినెస్లో. షేర్ మార్కెట్లో మాత్రం మరి అంటే మనం కొనుక్కొని పెరిగిన తర్వాత అమ్మటం ఒక పద్ధతి, బాగా పెరిగిన తర్వాత దాన్ని షార్ట్ సెల్ చేసి ప్రాఫిట్ పొందటం ఇంకో పద్ధతి. వీళ్ళు షార్ట్ సెల్లింగ్ అనమాట వీళ్ళు, ఈ హిండెన్బర్గ్ ఆర్గనైజేషన్. ఇది ఈ పేరు ఎట్లా వచ్చింది, ఈ హిండెన్బర్గ్ May 6, 1937 న్యూజెర్సీలో మాంచెస్టర్లో టౌన్షిప్లో ఒక ఎయిర్షిప్కు ప్రమాదం జరిగింది. ఇది హిండెన్బర్గ్ దాని పేరు అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఆ పేరు తీసుకొని ఈయన ఏం చేసిండు, హిండెన్బర్గ్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించిండు 2017. ఇది సింపుల్గా అనమాట, ఇది ఆ పేరు రావడానికి రీజన్ ఏంటిది, ఆయన అది ఎయిర్షిప్ కూలిపోయింది కాబట్టి టౌన్షిప్లో దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రమాదం ఆ ఈవెంట్ని తీసుకొని దాని పేరుతోటి ఒక ఆర్గనైజేషన్ పెట్టింది. ఇక ఈయన ఏం చేస్తాడు, ఈ కంపెనీ ఏం పనిచేస్తాడు, కంపెనీ ఏదైతే ఉందో ఈక్విటీ రీసెర్చ్ చేయటం, క్రెడిట్ డెరివేటివ్స్, ఫైనాన్షియల్ రీసెర్చ్ చేస్తారన్నమాట. ఈ కంపెనీ ఆర్గనైజేషను రీసెర్చ్ చేస్తుంది ఫైనాన్షియల్గా చేసి, ఈ రీసెర్చ్ చేసి ఏం చేస్తుంది, ఎక్కువ శాతం వీళ్ళు రీసెర్చ్ చేసేది ఏదైతే ఉందో సీక్రెట్ ట్రాన్సాక్షన్స్ బాగా అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇందులో లూప్ హోల్స్, మైనస్ పాయింట్లని వాళ్ళు బహిర్గతం చేస్తారనమాట. వీళ్ళు ఆడిట్ చేయటం, దాన్ని బయటికి తీస్తారు. ఏది ఆ మైనస్ పాయింట్లు అనుకోండి, ఏదన్నా బ్యాడ్ ఉన్నటువంటి దాన్ని బహిర్గతం చేసి వీళ్ళు ఎన్కాష్ చేసుకునేదన్నమాట వీళ్ళ పని అది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక 16 కంపెనీలను వాళ్ళు వ్యతిరేకంగా ఇవ్వటం జరిగింది రిపోర్ట్లు. ఆ వ్యతిరేకంగా ఎప్పుడైతే రిపోర్ట్లు వచ్చినాయో, అంటే ఇది ఒక కంపెనీ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అక్రమాలకు సంబంధించిన ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అని అనౌన్స్ చేస్తారు. చేస్తే జనరల్గా ఆ రిపోర్ట్ ఎప్పుడైతే బహిర్గతం చేస్తారో, ఈ మామూలుగా ఏం జరుగుద్ది అంటే, ఏదైనా సరే మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక మంచిగా నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కానీ, లేదు బాగలేదు బాగుంది ఆ తర్వాత సంగతి, ఒక కంపెనీ మీద ఎలిగేషను, ఒక కంపెనీ మీద ఒక ఆర్గనైజేషన్ మీద ఉట్టిగా ఒక బ్యాడ్ ప్రాపగాండాను, ఒక బ్యాడ్ రిమార్కు, లేదు రియల్గా జరిగే ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, జరగడానికి అవకాశం ఉండి ఉండొచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుసుకొని కూడా ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు.
అయితే ఈ జరిగిన ఏవైతే ఉన్నాయో, జరుగుతున్న ఏవైతే ఉన్నాయో అది రాగానే ఆ కంపెనీ ఇన్వెస్టర్ సెంటిమెంట్ మీద ఫస్ట్ ఏర్పడుతుంది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ అదాని అంటే, ఇప్పుడు అదాని అనగానే వరల్డ్ థర్డ్ రిచెస్ట్ పర్సన్ అని, ఇండియాలో ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ అని, ఇలా ఏవైతే మనకి న్యూస్ వస్తూ వచ్చినాయో, ఎప్పుడైనా కానీ ఆ కంపెనీల మీద ఏదైతే బ్యాడ్ ఒక న్యూస్ వస్తే ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతింటుంది. అయితే అంతకుముందు కూడా ఇలా వచ్చినాయి కానీ వాళ్ళు తట్టుకున్నారు, నిలబడ్డారు, రిప్లై ఇవ్వటం జరిగింది. మళ్ళీ వాళ్ళు అంటే గెట్ ఆన్ కావటం కానీ, గెయిన్ కావటం కానీ, వాళ్ళు దానికి ఎగనెస్ట్గా అంటే డీట్గా రిప్లై ఇవ్వటం కానీ ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అలానే జరుగుండొచ్చు, జరుగుతుండొచ్చు, జరిగే అవకాశాలు ఉండొచ్చు, అవన్నీ తర్వాత సంగతి. ముందు ఇప్పుడు ఏంటిది, ఎప్పుడైతే అమెరికా ఆర్గనైజేషను ఈ హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ ఆదాని ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్ చేస్తారు ఒక కంపెనీ, ఆల్ ఓవర్ వరల్డ్లో చేస్తారు వాళ్ళు, ఒక ఇండియానే కాదు వరల్డ్ మొత్తం ఒక టార్గెట్ చేసి వ్యతిరేకంగా ఆ కంపెనీ యొక్క రిపోర్ట్స్ మీద వ్యతిరేకంగా వాళ్ళు అనౌన్స్ చేయటం, రీసెర్చ్ చేసి చెప్పడం జరుగుతుంటుంది. అయితే దాంతో రెండు కూడా ఉంటుంది, ఒకటి నిజం కావచ్చు, ఒకటి కొంత నిజం ఉండి కొంత మ్యానిపులేషన్ ఉండొచ్చు, ఏదున్నా కానీ దాంతో కొంత వీళ్ళు బెనిఫిట్ పొందుతారు. కానీ కంపెనీకి ఏం జరుగుతుంది అమ్మటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతింటుంది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ తోటి ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, అమ్మేస్తుంటారు ఆ బ్యాడ్ తోటి. అమ్మేయగానే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వచ్చేస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ రాగానే ఆటోమేటిక్గా షేరు పడిపోవటం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏంటిది, వీళ్ళ ఆర్గనైజేషన్ షార్ట్ సెల్లింగ్. షార్ట్ అంటే ఏంటిది, సెల్లింగ్ అన్న అమ్మటం, షార్ట్ లేకుండా అమ్మటం. జనరల్గా కొనుక్కొని అమ్మటం ఒక పద్ధతి, కొనుక్కొని పెరిగిన తర్వాత అమ్మటం. అయితే కొనుక్కున్నాం, పెరిగింది, అమ్మేసినాం, కానీ మనం కొనలే అసలు, మనకు ఆ షేర్లే లేవు, కానీ షేర్ బాగా పెరిగిపోయిందని మనకు అనిపించింది. షేర్ బాగా పెరిగిందని మనం అనిపిస్తే దాన్ని పడేస్తే, అమ్మేస్తే పడగానే కొనాలి. అంటే దాని మీద ఏదో ఒక బ్యాడ్ వచ్చేసింది అనుకోండి, బాగా పైకి పోయింది, దాని మీద ఒక బ్యాడ్ ప్రాపగాండాను, బ్యాడ్ ఏదో ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి, షేర్ పడిపోతుంది. అంటే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, సెల్లింగ్లోకి వెళ్ళిపోతారు. దాన్ని షార్ట్ సెల్లింగ్, ఇది ఎఫ్ అండ్ ఓలో ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. ఈక్విటీలో చేయడానికి వీలు కాదు, ఈక్విటీలో చేస్తే ఉదయం కొనుక్కొని సాయంత్రం చేస్తే ఇంట్రాడేలో చేయొచ్చు, అంతే తప్ప మళ్ళీ మామూలుగా ఇన్వెస్టర్స్ వీలు కాదు. అదే ఎఫ్ అండ్ ఓలో అయితే షార్ట్ సెల్లింగ్ చేస్తారు. అయితే షార్ట్ సెల్లింగ్లో కూడా రెండు రకాలు, మనము షార్ట్ సెల్ చేస్తే తర్వాత పెరిగితే లాస్ బుక్ చేయాలి. అదే షార్ట్ సెల్లింగ్లో ఇంకో పద్ధతి ఏంది, కన్ఫామ్గా పడాలి, కన్ఫామ్గా పడేటట్టు చేయాలి, కన్ఫామ్గా పడితే మనకు లాభం వస్తుంది. ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీళ్ళు అలా చేసి ముందుగా ఒక రేటు తీసుకుపోయి ఏదైతే అదాని గ్రూప్ ఉందో ఈ అదాని గ్రూపులో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కంపెనీలకి అంటే వాళ్ళ 7 కంపెనీల మీద వాళ్ళు ఓవర్ వాల్యూ ఉంది అని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ అదాని గ్రూప్లో 7 కంపెనీలు ఓవర్ వాల్యూ ఉన్నాయి, ఈ ఓవర్ వాల్యూ వలన కంపెనీ అంత కాదు అని ఒక రిపోర్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 88 క్వశ్చన్లు కూడా అంటే చెప్పడానికి రీజన్ కావాలి కదా, ఆ రీజన్ ఏంటిది అంటే ఒక 88 క్వశ్చన్లు, ఆ 88 క్వశ్చన్లు ఇవ్వటం జరిగింది. దానికి ఏంది ఏమంటే అదాని వాళ్ళు రిప్లై ఇవ్వటం జరిగింది. ఈ అదాని వాళ్ళు మేము ఇది కాదు, వీళ్ళు అకారణంగా మా మీద అభాండం వేస్తున్నారు, మేము న్యాయ పోరాటానికి కూడా రెడీగా ఉన్నాము, మేము న్యాయ పోరాటం చేస్తామని అదాని వాళ్ళు అనటం. వాళ్ళు కూడా ట్విట్టర్ ద్వారా మేము ఏదైతే రిపోర్ట్ ఇచ్చినామో ఆ రిపోర్ట్ ఓకే, మేము కూడా ట్విట్టర్ ద్వారా అంటే వాళ్ళు ట్విట్టర్ ద్వారా వాళ్ళు కూడా ఏమని చేశారు, ఏమని మేము కూడా మేము ఆ రిపోర్ట్కి మేము బద్దులమై ఉంటాము, ఆ రిపోర్టు ఏదైతే ఉందో మేము ఇచ్చింది కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అనటం జరిగింది. అయితే ఇవన్నీ జరుగుతూ ఉందన్నట్టు. ఇప్పుడు ఏంటిది, అదానికి హిండెన్బర్గ్కి, కానీ ఈ లోపల ఇన్వెస్టర్స్ మునిగిపోవటం జరుగుతుంది. ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే సెంటిమెంట్ ఉంటుంది షేర్ మార్కెట్లో. ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది మంచి చెడా, న్యాయ పోరాటం చేస్తే అదాని గెలుస్తాడా, హిండెన్బర్గ్దే నిజమా కాదా లేదు అనేటప్పటికీ అంటే కోర్టులు అనుకోండి, డెసిషన్ అనుకోండి, తర్వాత అదాని తప్ప అదాని ఏం లేదు, నిజాయితీ పరుడా లేకపోతే హిండెన్బర్గ్ నిజాయితీ పరుడా, ఆయన చెప్పింది కరెక్టా, ఇవన్నీ తేలేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది. కానీ అప్పటి వరకు జరగవలసిన నష్టం జరిగిపోతూ ఉంటుంది.
అయితే ఇప్పుడు ఒక విధంగా అంటే మనకి ఎలక్షన్స్ ఉన్నాయని, లేకపోతే మోడీ గవర్నమెంట్ ఇతనికి సపోర్ట్ చేస్తుందని, తర్వాత ఈ అదాని ఎవరైతే ఉన్నారో వరల్డ్ థర్డ్ అంటే స్వల్పకాలంలో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ థర్డ్ ఫోర్త్ అని, తర్వాత ఇండియాలో ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇట్లా ఇట్లా ఏవైతే ఈ మధ్యకాలంలో కంపెనీలకు సంబంధించిన న్యూస్ ఏదైతే వచ్చిందో అదాని గ్రూప్ మీద ఇప్పుడు ఇలా రావటం అనేది మనకి ఏమీ లేదు. మనం మామూలుగా ఉన్నటువంటి న్యూస్ని తీసుకొని మీకు విషయం చెప్పడం జరుగుతుంది. అసలు హిండెన్బర్గ్ అంటే ఏంటిది, అది ఏం చేస్తుంది అనే దాని మీదనే. అయిన తర్వాత ఈ రాబోయే రోజుల్లో అదాని మీద ఏదైతే విశ్లేషణ ఉందో, అదాని మీద ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మరి అదాని అంటే ఏదైతే క్వశ్చన్లు ఆన్సర్లు వాళ్ళ రిపోర్ట్లు, వాళ్ళు మొన్న కూడా 413 పేజీల రిపోర్టు, వాళ్ళు 88 పేజీలు 106 పేజీలు వాళ్ళ రిపోర్ట్ తయారు చేస్తే, వీళ్ళు 413 పేజీల రిపోర్టు, వాళ్ళు 88 క్వశ్చన్లు తయారు చేసి వాళ్ళు ఇస్తే, వీళ్ళు మళ్ళీ 66 క్వశ్చన్లు ఏదో రిప్లై ఇవ్వటం జరిగింది, మిగిలిన ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు అనటం జరిగింది. ఇవన్నీ రాబోయే రోజుల్లో మనము చూద్దాము, చూసి నేను ఏదైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. ఏదున్నా కానీ టైమే మనకి వాల్యూ, అంటే రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అవినీతి పరులు, లేదు ఏదైనా మ్యానిపులేషన్ జరిగిందా లేదా అనేది అవన్నీ మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. నేను మళ్ళీ మీకు అప్పుడు అప్డేట్ చేస్తాను. హిండెన్ వరకు మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది, అదాని ఎఫ్పిఓ ఒకటి ఫాలో అని పబ్లిక్ ఆఫర్ ఉంది, అవన్నీ మీకు ఇంకో ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్ ఇన్ఫర్మేషను. షేర్ మార్కెట్లో ఏవైతే ఉన్నారో, షేర్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అది కంపెనీ మంచిగా చెడా అనేది మనం చూసింది కాదు, మనకు తెలిసింది కాదు. కంపెనీ యొక్క ప్రోగ్రెస్ కానీ ఏదైతే రిపోర్ట్సే సెర్చ్ అంటే ఎనాలిసిస్ రిపోర్ట్స్, రీసెర్చ్లు, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లను బేస్ చేసుకొని చేయాల్సిందే తప్ప, మనకంటూ ఆ కంపెనీలో ఏం జరుగుతుంది, ఇన్సైడర్ న్యూస్ ఏం జరుగుతుంది, ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లు ప్రాఫిట్ అండ్ లాస్లు మనకు కనపడేవైనా కనపడకుండా జరుగుతున్నాయి ఏంటి అనేది మనకి ఏముండదు. రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద సెబీ అనుకోండి, బ్యాంకులు ఏవైతే అదాని కంపెనీ వాళ్ళు ఏవరైతే ప్రమోటర్స్ ఉంటారో వాళ్ళంతా ఏం చేస్తారు, అఫీషియల్గానే దాని మీద రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నేను మీకు ముందు ఇంకోటి ఇంకా మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు ఊరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను, గ్రూప్లో యాడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. సో మా టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.